ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బొడ్డెమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సనాతన హైందవ సాంప్రదాయంలో భాగంగా అనాదిగా తెలంగాణ ప్రజలు ఆచరిస్తున్న బొడ్డెమ్మ పండుగను పురస్కరించుకుని చిన్న పెద్ద పిళ్ళ ముసలి అనే తేడా లేకుండా మహిళలందరూ ఒక చోటకు చేరుకుని బొడ్డెమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ప్రాచీన హైందవ సాంప్రదాయాల నుండి అనాదిగా వస్తున్న పండగే బొడ్డెమ్మ పండుగ. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్న ఊరిలో మహిళలు బొడ్డెమ్మ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ క్షేత్రంలో జ్యేష్ఠాదేవిగా బొడ్డెమ్మను, లక్ష్మీదేవికి ప్రతీకగా బతుకమ్మ పండుగలను భక్తి శ్రద్ధలతో ఇక్కడి మహిళలు వాటిని జంట పండుగలుగా జరుపుకోవడం ఇక్కడి సాంప్రదాయం. అయితే మట్టితో బొడ్డెమ్మను తయారు చేసి 10 రోజుల పాటు అన్ని రకాల పువ్వులతో పూజించి ఆటలాడి బొడ్డెమ్మను నిమజ్జనానికి సాగనంపడంతో ఈ బొడ్డెమ్మ వేడుకలు ముగుస్తాయి. అయితే ఆ తరువాత చెల్లె లక్ష్మీదేవికి ప్రతీకగా పిలువబడే బతుకమ్మ పండుగ జరుపుకోవడం అనాదిగా వస్తుంది. మొదటగా వచ్చే బొడ్డెమ్మ వేడుకల్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ బొడ్డెమ్మ పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ, పాటలకు నృత్యాలు చేసుకుంటూ మొదటి రోజు బొడ్డెమ్మ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. మహిళలు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం స్థానిక మహిళలు మీడియాతో మాట్లాడుతూ బొడ్డెమ్మ వేడుకలను తమ ఊరిలో జరుపుకోవడంతో పాటు మహిళలంతా ఒకే చోట చేరి పాటలు పాడుతూ నృత్యాలు చేయడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ బొడ్డెమ్మ వేడుకల తర్వాత వెంటనే బతుకమ్మ వేడుకలను కూడా ఇలానే జరుపుకుంటామని తెలిపారు. ధర్మపురిలో సనాతనంగా వస్తున్నటువంటి ఆచారం, జ్యేష్ఠాదేవి అనేటువంటి అమ్మవారిని ఈ సంవత్సరం భాద్రపద మాసంలో బహుళపక్షమందున కులాల అమావాస్య నాడు వేసి బహుళపక్షమందున అమ్మవారిని తర్వాత జ్యేష్ఠాదేవి వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మీదేవి మా పితృమావాస్య నాడు వస్తుంది. అప్పుడు చత్ర బతుకమ్మ పండుగ నిర్వహిస్తారు. ఇటువంటి ఆచారాన్ని, సాంప్రదాయాన్ని అనాదిగా వస్తున్నటువంటి దాన్ని అందరూ కూడా నిర్వహించుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా ఓదల మండలంలోని పలు గ్రామాలలో బొడ్డెమ్మను రంగురంగుల పువ్వులతో అందంగా అలంకరించి మహిళలు కోలాటాలు ఆడారు. బొడ్డెమ్మ బొడ్డెమ్మ ఉయ్యాలో, బంగారు బొడ్డెమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ బొడ్డెమ్మ వేడుకలను పుట్ట వద్దకు వెళ్లి పుట్టమన్ను తెచ్చి బొడ్డెమ్మ తయారు చేసి రంగురంగుల పువ్వులతో అలంకరించి 9 రోజులు ఆడుకోవడం ఆనవాయితీ అని, ఈ వేడుకలు చేసుకోవడం మహిళలకు ఎంతో సంతోషకరమని వారన్నారు. పుట్ట బంగారానికి పోయి మేము మంచిగా పోయి పుట్ట బంగారం తెచ్చుకొని 7 అంతరాలు బొడ్డమ్మని వేసుకొని మేము ఇక్కడ ఆడుకుంటున్నాం. మాకు సంతోషం బొడ్డమ్మ అంటే 9 రోజులు ఆడుకొని మేము ఆనందం కొద్దీ చెరువుకు వెళ్ళనంపుతాం.